విశాఖ జిల్లా అనకాపల్లి మండలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకుని నేడు అర్హులైన పేదవాడికి సొంత ఇల్లు అనే నిర్ణయంతో అర్హులైన లబ్ధిదారులకు ఇల్లు పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేపట్టామని శాసనసభ్యులు శ్రీ గుడివాడ అమర్నాథ్ గారు తెలిపారు. మండల పార్టీ అధ్యక్షుడు గోలి సూరిబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శ్రీ దంతులూరి దిలీప్ కుమార్ గారు పాల్గొన్నారు. ఈ 11 గ్రామాలలో 2026 మంది పేదవారికి ఇళ్ల పట్టాలు పంపిణీ జరిగింది. ఈ సమావేశంలో శ్రీ గుడివాడ అమర్నాథ్ గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ మొత్తం సుమారు 31 లక్షల మంది పేదలకు ఇల్లు ఇవ్వనున్నారు. అలాగే అనకాపల్లి మండలం గ్రామాల్లో మొదటి విడతగా పేదవాళ్లకు ఇచ్చే ఇళ్ల స్థలాలకు నేడు శ్రీకారం చుట్టామన్నారు. తొలి విడతగా ఇచ్చే ఇళ్ల పట్టాలు కేవలం కాదని ఇది నిరంతర ప్రక్రియ అని నేడు లబ్ధిదారులతో మీ పేరు లేకున్నా మీరు అర్హులు అయితే మీరు అప్లికేషన్ పెట్టుకున్న 90 రోజుల్లో మీకు ఇల్లు పట్టాలు రావడం ఖాయమని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. కొత్త ఇంటి పట్టాలు అలాగే 77 మందికి 73 మందికి ఎల్పిసిలో ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఇవాళ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎన్నికల ముందు అనేక సందర్భాల్లో మన గ్రామానికి వచ్చినప్పుడు మీ అందరితో కూడా చాలా మంది మన గ్రామంలో ఎన్నికల ప్రచారం వచ్చినప్పుడు ఇల్లు లేనటువంటి పేదవారు కనీసం స్థలం కూడా లేనటువంటి కుటుంబాలు రేపు మీరు అధికారంలోకి వస్తే మాకు ఇంటి పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం చేయండి అని చెప్పి అనేక సందర్భాల్లో మీరు కోరినటువంటి విషయం కూడా మీ అందరికీ మాకు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవారికి వారి సొంత ఇంటి కళను నెరవేర్చేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి ఏదైతే మాట ఇచ్చామో ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈరోజు రాష్ట్రంలో 32 లక్షల కుటుంబాలకి ఈరోజు ఇంటి పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈరోజు 307 మందికి పట్టాలు ఇస్తా ఉన్నాం. ఈ రోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం, ఈ రోజే ఈ కార్యక్రమం ముగిసిపోతుందని చెప్పి చాలా మంది ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు. ఈరోజు 307 పట్టాలు అనేటువంటిది కేవలం కార్యక్రమం ప్రారంభం మాత్రమే. ఇక మీదట ఇంకెవరికన్నా మాకు అర్హత ఉండి మాకు అర్హత ఉన్నటువంటి వారికి మాకు ఇంటి పట్టాలు రాలేదు అనేటువంటి ఆలోచన ఎవరికైనా మీ కుటుంబాలకు ఉంటే దయచేసి స్థానికంగా ఉన్నటువంటి మన పార్టీ నాయకత్వం లేదా పక్కనే ఉన్నటువంటి మీ మన సచివాలయము మీరు వెళ్ళి మీరు దరఖాస్తు చేసుకుంటే మీరు దరఖాస్తు చేసి మీరు చేసినటువంటి దరఖాస్తుని సంబంధించినటువంటి రెవెన్యూ అధికారులు పరిశీలించి దాన్ని ఎంక్వైరీ చేసిన తర్వాత మీకు అర్హత ఉంది అని చెప్పి తేలినటువంటి మరుక్షణం 90 రోజులలోపు మళ్ళీ మీ ఇంటి పట్టాన్ని మీ ఇంటికి తీసుకొని ఇచ్చేటువంటి బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను.